అవినాష్ రెడ్డి చేతుల్లోంచి ఎవరెవరికి పే చేశారు, ఎందుకు పే చేశారు, క్రిమినల్స్కి ఎందుకు పే చేశారు, టోటల్ గుట్టు బయటకు వచ్చేస్తుంది, కంప్లీట్ బయటకు వస్తుంది. నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక మాట అడుతుండా, 100 కోట్లు 200 కోట్లు ఆడ ఢిల్లీలో ఇంకొక స్టేట్లో ఏదో కొద్ది 40-50 కోట్లు అంట, ఢిల్లీలో 100-200 కోట్లు లిక్కర్లో స్కామ్ జరిగిందంట, దానికోసం 4 నెలలు 5 నెలలు అరెస్ట్లు ఇంకా ఈడీకి సిబిఐకి వేరే పనిలే. ఇది భారీ కుంభకోణం, అతిపెద్ద కుంభకోణం, ఆంధ్ర రాష్ట్రంలో రైతుల్ని ప్రజల్ని ముంచే కుంభకోణం. ఇప్పుడు 78,000 కోట్లు అప్పు ఉంది, మళ్ళీ ఇంకొక 30,000-29,000 కోట్లు ఇవన్నీ ఎవరు భరిస్తారు? ప్రజలు తలసరి అప్పు పెరగద్ది, ప్రభుత్వం పెరిగే పెంచుకునే భారం ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కట్టడు, రాజారెడ్డి కట్టడు, అవినాష్ రెడ్డి కట్టడు. ఇంత ఘోరంగా నేననేదంటే అసలు రాజస్థాన్లో 7,945 రూపాయలు ఉంటే చండీగఢ్లో 9,710 రూపాయలు మీటర్ ఉంటే మెయింటెనెన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ద మీటర్, ఇది 36,000. నేను ఊరికే మాటలు చెప్పటంలా, ఇది ఫిగరు ఎస్బిడిసిఎల్ ఆఫీస్ ఫిగర్, తిరుపతి సిఎండి ఆఫీస్లో నుంచి వచ్చింది 36,975 రూపాయలు. ఏం చేయాలనుకుంటున్నారా మీరు? మాకు అసలు అర్థం కావటంలా, ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా ఆంధ్రప్రదేశ్? 5 కోట్ల మంది ప్రజలు మీ కింద స్లేవ్సా, బానిసలా? మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటే దాన్ని భారం మొయ్యాలనా, భరించాలనా? మీ తమ్ముడు కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఎనర్జీ డిపార్ట్మెంట్ని తాకట్టు పెట్టేస్తారా? మాకు అసలు అర్థం కావటంలా. అందుకనే నేనేమంటానంటే వెంటనే సిబిఐ ఎన్క్వైరీ జరగాల. అవినాష్ రెడ్డి ఈ డబ్బంతా ఎవరు, ఏ క్రిమినల్స్కి, ఎవరి కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడో బయట రావాల్సిన అవసరం ఉంది. ఇది ఆషామాషి కాదు. ఎందుకు ఇతర రాష్ట్రాల కంటే ఇంత పెద్ద ఎత్తున? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో అదానీ కోట్ చేస్తే టెండర్స్ క్యాన్సిల్ చేసింది యూపీ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. వీళ్ళు పిఎఫ్సికి పోయి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఎనర్జీ సెక్రటరీ విజయానంద్ పోయి పైరివీల్ చేసి వస్తే నో క్వశ్చన్ అని చెప్పారు. ఏందో రేట్లు ఏంటని అడిగారు. 10% 12% పెచ్చు అయితే సరే కానీ, ఇప్పుడు మీ తమాష ఏంటంటే ఈ టోటల్ 29,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఎంతో తెలుసా? 700 కోట్లు. వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళిచ్చే, కేంద్రం ఇచ్చే సబ్సిడీ ఎంతో తెలుసా? ఓన్లీ 700 క్రోర్స్. అంటే 3 times 4 times పక్క రాష్ట్రాల కంటే 4 ఇంతల రేట్లు నువ్వు పెట్టి 5 రూపాయల 30 పైసలు మీటర్ రీడింగ్కి కన్జ్యూమర్ దగ్గర పోయి మీటర్ రీడింగ్ తీసుకొచ్చేదానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరినైతే ఎంప్లాయీగా ఆడ పెట్టిందో వాళ్ళ తరఫున 5 రూపాయల 30 పైసలు ఖర్చు అయితే 153 రూపాయలు నువ్వు కలెక్ట్ చేస్తావా? మళ్ళీ దానికి ఎక్స్ట్రా కమర్షియల్కి ఎక్స్ట్రా చేస్తావా? ఈ ఏమైపోతుంది ఈ రాష్ట్రం నాకు అర్థం కావటంలే. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏం చేసినా అడ్డు ఆపు లేదననే పరిస్థితికి మీరు వచ్చేసేసినారు. మొత్తం రాష్ట్రం అప్పులమయమైపోయింది, తలసరి రైతు అప్పు పెరిగిపోయింది, రాష్ట్రం అప్పులు పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయి ఉంటే ఇంత భారీ కుంభకోణం ఎందుకు జరుగుతుంది? ఆ సీఎండి ఎందుకు పోయినాడు? షెడ్డి సాయి ఆఫీసులో ఎందుకు మీటింగ్లు పెట్టాడు? అవినాష్ రెడ్డి సమక్షంలో ఎందుకు సమావేశాలు జరుగుతున్నాయి? ఎందుకు ఇంత 4 ఇంతలు 5 ఇంతలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ అక్కడ తయారు చేసిన, ప్రిపేర్ చేసిన వాటిని మీరు టెండర్స్ పిలిచినారు? నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నాను కదా, నాకే సమాచార చట్టంలో దిక్కు లేకపోతే ఇంక మీరు ఎందుకు దాచిపెడుతున్నారు? దీని వెనక భారీ కుంభకోణం లేకపోతే మీరు జస్ట్ కాల్ ఫర్ చేసిన టెండర్స్, ఇప్పుడు ఆల్రెడీ షెడ్డి సాయికి 600 కోట్ల రూపాయలు పే చేసేసారు, అడ్వాన్స్గా 600 కోట్ల రూపాయలు పే చేశారు. మొన్న 500 కోట్లు వేవర్ కింద పే చేశారు, 100 కోట్లు ఆ మీటర్లు 3 ట్రాన్స్ఫార్మర్లు 2 ఇంతలు 3 ఇంతలు రేట్లు పెంచి ఆ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడయ్యా? కొంచెం కాకపోతే కొంచెం, ఒక్క ట్రాన్స్ఫార్మర్ 25 kV 58,000 ఎక్కడ, 178,000 ఎక్కడ? ఏమైపోద్ది రాష్ట్రం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం.
ఐ మీన్ 63 KV ఇవన్నీ రైతులకు అవసరం. 100 KV వరకు 63 KV 89,000 ఉంటే 254,000 100 KV 181,000 తీసుకుపోయినారు. ఇది ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే ఎనర్జీ సెక్రటరీ విజయానంద్ గారు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాలా? ఇంత ఘోరంగా జరుగుతుంటే ఇష్టానుసారం సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ పక్కన పెట్టేసేసి కేంద్ర ప్రభుత్వం ఆర్డిఎస్ఎస్ స్కీమ్ కింద పెట్టమన్నది కాబట్టి మేము పెడతామని బ్లేమ్ మేమేంది వేస్తుంటే ప్రజలు భారం అయ్యాలనా? మీరేదో ఎనర్జీ సేవింగ్స్ ఒక 12% 15% సేవింగ్స్ అవుద్దనని మీరు చెప్తున్నారు. ఇక్కడ 8,000 అంటే ఇప్పటికే 75,000 కోట్లు అప్పు ఉంటే దాన్ని 110,000 కోట్లు అప్పుకు తీసుకుపోవాలన్నా? ఇంకొక 29,000 కోట్లు అది జనం నుంచి మీరు వసూలు చేయాలన్నా? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఫైనల్గా ఈట్లో అవినాష్ రెడ్డి చేతికి ఎంత మొత్తం పోయింది, అవినాష్ రెడ్డి ద్వారా ఎవరెవరికి చేరింది, కంప్లీట్ మనీ ట్రయలింగ్ గురించి విచారణ జరగాల. ఈ డబ్బు ఎవరి చేతులు మారినాయి, ఎంతమంది నేరస్తుల చేతికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఈ ఈ మర్డర్ కేసుల్లో నుంచి బయటపడేదానికి అనేది తెలిపోవాలా, సిబిఐ ఎన్క్వైరీ చేయాలా? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్నే కేంద్రం చూసి చూడనట్టు పోతే అల్టిమేట్గా తెలుగు బిడ్డలు బాధితులు కాబోతున్నారు. సఫరర్స్ మేము 5 కోట్ల మంది. అందుకని మీరు చూస్తే ఊరుకోవటం కరెక్ట్ కాదు అంటున్నా నేను. ఇంత డెలిబరేట్గా ఇంత ఓపెన్గా భారీ దోపిడీ జరుగుతూ ఉంటే గమ్ము కూర్చుంటారా? ఎన్ని కంపెనీలు అండి, నేను చెప్పేది వాస్తవం అండి. లాస్ట్ టైం తెలుగుదేశం టైంలో షిడ్డి సాయి ఎలక్ట్రికల్స్, SVR ఎలక్ట్రికల్స్, ట్రినిటీ క్లీన్టెక్, తోషిబా ఇన్ని కంపెనీలు సప్లై చేసినాయి. ఇప్పుడు కంప్లీట్ ఎస్ఎస్సి వైసీపీ టైంలో 25 KV షిడ్డి సాయి, 63 KV షిడ్డి సాయి, 100 KV షిడ్డి సాయి, 160 KV షిడ్డి సాయి, 315 KV షిడ్డి సాయి. ఏంది ఇది అంటే మీకన్నా లైసెన్స్ ఇచ్చేసారా? మేము దోపిడీ చేసుకుంటాం, ఏమైనా చేసుకుంటాం, మర్డర్లు చేసుకుంటాం. అన్ఫార్చునేట్ సార్, వెంటనే ఇది ఇది ఒక సీరియస్ కేసు. ఒక లెసన్ టీచ్ చేయండి, ప్రజల డబ్బుని దుర్మార్గంగా ఏ క్రిమినల్ యాక్టివిటీస్కి వాడుకుంటూ సొంత ప్యాలెస్లు కట్టుకుంటూ కూర్చుంటే జనం ఏమైపోవాలో అర్థం చేసుకోండి. కరెక్ట్ కాదు. ఫైనల్గా మేము అడిగేది సిబిఐ ఎన్క్వైరీ జరగాల. గూగుల్ టేక్అవుట్లో పిక్చర్స్ తీసుకోండి, మీరు ఫస్ట్ గూగుల్ టేక్అవుట్లో తీసుకోండి, మీకు అర్థమైతే వాళ్ళు అక్కడ సమావేశాలు జరిగినాయి అంటే సిబిఐ ఎన్క్వైరీ అండి. ఇది ఆషామాషి కాదు. దీని విషయంలో నేను ఒకటే చెప్తుండా సీఎం డీల్కి, మీ తాత సొత్తు మేము అడగలేదు. అయ్యా మీ కూతురికి కట్నం ఎంత ఇచ్చావు, నీ అల్లుడికి ఎంత ఇచ్చావు, నీ కొడుక్కి నీ కోడలు ఎంత కట్నం తెచ్చింది మేము అడగటంలా. నన్ను తప్పు పట్టుబాకండి, మా ఆవేదన. సమాచార చట్టంలో ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం, ఆంధ్రప్రదేశ్లో వినియోగదారుల కోసం, విద్యుత్ వినియోగదారుల కోసం ఎంత టెండర్ పిలిచావు, ఏంది రేట్ అని అడిగితే 1 మంత్ దాటిపోతే నేను సిఎండి విజయానంద్ గారితో మాట్లాడితే, మీతో ఫోన్లో మాట్లాడితే అయినా కూడా పంపిరా? ఎవరి తాత సొత్తు ఇది? కానీ ఆషామాషిగా తీసుకోవద్దు. లీగల్గా ఎంత దూరం పోవాలంత దూరం పోతాం. దయచేసి వెంటనే పంపించండి. ఆ తర్వాత కూడా ఎంత కుంభకోణం జరిగిందో బయట తీస్తాం, ట్రై చేస్తాం. మా సాయశక్తులు మిమ్మల్ని వదిలిపెట్టకుండా దాని తాడోపేడో తెలుసుకుంటాం. నేనేమంటానంటే అది వివేకాంద్ రెడ్డి హత్య కేసు, ప్రతి ఇంకో కేసు ఇంక్లూడింగ్ వివేకాంద్ రెడ్డి కేసుల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో మనం చూస్తున్నాం. నేననేది స్ట్రైట్ పాయింట్ రాగానే